हाय फ्रेंड्स, ई रोज वीडियो नेनु मीकु चाला ईजीगा क्विग्गा चेसुकुने एग् फ्राइड राइस रेसीपी चूपिस्तुन्नानु। इंट्लो एम वेजिटेबल्स लेनप्पुडु लेदंटे वेजिटेबल्स उन्ना कूडा अवि कट चेसी कुकिंग चेसे अंत टाइम मनकु लेनप्पुडु हडाविडि लेकुंडा ओक 2-3 एग्स तो ई विधंगा मनं फ्राइड राइस चेसि पेट्टिनट्लयिते अंदरू कूडा इष्टंगा तिंटारु। लंच बाक्स लोकि अयिते सूपर्ब टेस्टीगा उंटुंदि। काबट्टि चाला सिंपुल गा 5 मिनट्स लो ई एग् फ्राइड राइस ए विधंगा चेयालो चूपिंचेस्तानु, मीरु कूडा चूसेयंडि। ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగానే మనం అన్నం ఉడికించి ఈ విధంగా ఉండలు లేకుండా విప్పుకొని అన్నంని చల్లారబెట్టుకోండి। అన్నం వేడిగా ఉండకూడదండి, వేడిగా ఉండినట్లయితే ఫ్రైడ్ రైస్ అనేది పొడి పొడిగా రాకుండా మెత్తగా అవుతుంది। ఈ చల్లారిన అన్నంలో ఇప్పుడు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి। ఇక్కడ ఈ అన్నానికి నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసాను। మీరు తీసుకున్న అన్నంని బట్టి ఉప్పు కారం వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి। ఆ తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కొంచెం వేడెక్కగానే అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి। ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి। కలుపుకొని ఒక 1 మినిట్ ఆనియన్స్ ని ఫ్రై చేసుకోండి। మరి ఎక్కువ సేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి। 1 మినిట్ ఫ్రై అవగానే ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి। వేసుకొని వీటన్నింటిని మరొక ఆ తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకోండి। ఇక్కడ నేను 3 ఎగ్స్ వేస్తున్నాను। మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ వేసుకోండి। వేసుకొని ఎగ్స్ ని వెంటనే కలపకండి, సైడ్లు కొంచెం కలుపుతూ ఈ విధంగా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఆమ్లెట్ లాగా ఫామ్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా ఈ విధంగా కలపండి। ఈ విధంగా జస్ట్ లైట్ గా అలా కలిపేసి ఒక 1 మినిట్ లో ఫ్లేమ్ లో పెట్టి వదిలేసేయండి। 1 మినిట్ తర్వాత గనుక చూసినట్లయితే ఈ విధంగా ఎగ్స్ అనేది పర్ఫెక్ట్ గా ఆమ్లెట్ లాగా అయి ఉంటాయండి। ఇప్పుడు దీన్ని కొంచెం అలా సైడ్ కనేసి మనం కలిపి పక్కన పెట్టుకున్న రైస్ మొత్తం కూడా యాడ్ చేసుకోండి। వేసుకొని ఈ మనం ప్రిపేర్ చేసిన ఎగ్ మిశ్రమం మొత్తం కూడా అన్నంకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి। ఈ విధంగా అన్నం మొత్తం కూడా బాగా కలుపుకొని ఒక 1 మినిట్ ఉంచుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కావాలంటే పైన కొంచెం కొత్తిమీర పుదీనాతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు। ఇది నేను మా పాప లంచ్ బాక్స్ లోకి పెడుతున్నాను కాబట్టి కొత్తిమీర పుదీనా ఇలాంటివి యాడ్ చేయట్లేదండి। మీరు కావాలంటే ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది।